ఒక్కసారి చూస్తే మధ్యం పేదవాళ్ళు కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలనుకుంటారు ఎన్ని చెప్పినా ఒకసారి బాధే గాని కానీ శారీరకంగా మర్చిపోవాలనుకున్నప్పుడు ఆ పెగ్గుతో పరిమితం అయితే పర్వాలేదు కానీ ఈ రోజు జరిగింది ఏంటి దాని మీద సీత కన్నుపడింది జగన్ మోహన్ రెడ్డి దాంట్లో ఏం చేశాడు నాసిరకం జే బ్రాండ్లు తయారు చేశాడు రేట్లు పెంచాడు 60 రూపాయలు ఎంత తమ్ముళ్ళు ఈ రోజు ఎంత ఏమయ్యా మీరే చెప్పాలి ఎంత 200 అవునా కాదా ఎక్కడైనా నేను అడిగాను అక్కడ తోపుడు బండి ఉంటే షోడా బండి ఉంటే ఆ అమ్మాయి బోర్డు పెట్టింది పేటిఎం గూగుల్ పే అదే మరిగా అన్ని పేర్లు కూడా అక్కడ చేయించని పెట్టింది నేను అది చూసినప్పుడు ఆశ్చర్యపోయా 10వ తరగతి చదివిన అమ్మాయి గూగుల్ పే మాట్లాడుతా ఉంది పేటిఎం మాట్లాడుతా ఉంది బ్రాండీ షాపుల్లో మాత్రం సైకో జగన్ రెడ్డి మాత్రం క్యాష్ అండ్ క్యారీ ఎక్కడికి పోతుంది ఈ డబ్బులు తాడేపల్లి కొంపకవనా కాదా మీ కోపం రాదు వచ్చింది రాజధానులకు పాపం ఖర్చు కట్టాడు ఇలాంటివన్నీ చేసి రాష్ట్రాన్ని దోచుకుని నిలువు దోపిడి చేసిన ఆ అమ్మాయి ఒక మాట అనింది పెదకూరపాడులో మాట్లాడినప్పుడు ఏదైతే మిరప తోటలో అమ్మాయితో మాట్లాడితే ఒక మాట చెప్పింది సార్ అమరావతి రాజధాని వచ్చుంటే మా ఆదాయం పెరిగేది ఆదాయం పెరుగుంటే ఖర్చులు కూడా భరించడం కష్టంగా ఉండేది కాదు ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అన్ని పెరిగిపోయినాయి అదే సమయంలో మా ఆదాయం పెరగడం లేదు మధ్య నిషేధం పాసిబిలిటీ ఉందా ఏమ్మా మీకు మధ్య నిషేధం కావాలా కావాలా వద్దా మధ్య నిషేధం పాసిబిలిటీయా లేదా ఈ రెండింటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందాం ఆడపడుచులు కోరుకున్న చోట మధ్యాన్ని నిషేధిస్తాం మీకు ఇబ్బంది పడే మీ కాలనీల్లో కానీ మీ కాలేజీల దగ్గర కానీ మీరు ఇబ్బంది పడుతుంటే అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం అక్కడ ఎవరు తాగొచ్చినా కాలు గిరి రగ్గొట్టించేసేలా పోలీసు చెప్పారు ఆడబిడ్డల మానవ ప్రాణ సంరక్షణ ప్రయారిటీ జనసేనకి ఓకే ఇంతమంది యువత ఉన్నారు నాకు తెలిసి మీరందరూ మద్యపాన నిషేధం అంటే మీకు నచ్చట్లా అందరూ సైలెంట్గా ఉన్నారు కదా అందరూ సైలెంట్గా మీకు మద్యపాన నిషేధం నచ్చట్లా ఓకే సరే ఓ పని చేద్దాం తాగి ఏం చేస్తాం అనేది కదా విషయం తాగి మగవాళ్ళు పక్కకు చేరి గుట్టుగా ఉంటారంటే మనకి ఇబ్బంది లేదు తాగి ఇబ్బంది పెడితే మటుకు అది ఇబ్బంది అది ఖచ్చితంగా అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అందుకని ఓ పని చేస్తాం మహిళలు కోరుకున్న చోట మద్యపాన నిషేధం మీరు కోరుకున్న చోట మద్యాన్ని మద్యపాన నిషేధం తీసేస్తాం ఇది కాకుండా సంపూర్ణంగా అవ్వల రేలేగావ్ సిద్ధి లాంటి గ్రామాల్లో మహిళలు బయటకు వచ్చి మాకు ఈ గ్రామంలో వద్దు అంటే మటుకు సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ రోజుకి జరుగుతూ ఉంది సో మీరు కోరుకున్న చోట సంపూర్ణంగా మద్యాన్ని నిషేధిస్తూ ఉందో అలాగే జగన్ మా జగన్ అనేస్తే మీ మొత్తం మీ మద్యం ధర పెంచేశాడు శ్రామికులకి కూలీలకి పెద్దలకి అందరికీ కల్తీ బ్రాండ్లు ఇస్తా ఉన్నాడు నేను ఒకటే చెప్తున్నా నేను అబ్కారీ శాఖ మా నాన్నగారు కూడా నాకు తెలుసు సో నేను కోరుకునేది మీ కల్తీ మద్యం ఉండకూడదు స్వచ్ఛమైన మద్యాన్నే పాత ధరలకి ఇస్తాను నా ఉద్దేశం ఇది లా అండ్ ఆర్డర్ కనుక కారణమైతే మటుకు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం అందుకని మహిళలకి మటుకు మద్యం వల్ల మీకు ఇబ్బంది ఉండదు అంతవరకు నేను మీకు మాటిస్తున్నాను దిస్ ఇస్ ద జనసేన ఫ్యూచర్ గవర్నమెంట్ ప్రామిస్ మీకు చేస్తాను మీ జీవితం ఎట్లా అయిపోయిందంటే ఒక వాలంటీర్ ఎలా అయిపోయారంటే ఆంధ్ర గోల్డ్ విస్కీ 180 ml ఆంధ్ర గోల్డ్ విస్కీ అంట 130 రూపాయలు
అది బ్లాక్ బస్టర్ గాని బూమ్ బూమ్ అయితే 220 రూపాయలు కొని ఆంధ్ర గోల్డ్ విస్కీ అయితే 130 రూపాయలు వాలంటీర్ల దుస్థితి చూస్తున్నా ఒకటి అనిపిస్తా ఉంది మీరు మీ జీతం బూమ్ బూమ్ కి తక్కువ ఆంధ్ర గోల్డ్ కి ఎక్కువ సో వాలంటీర్ జీతం బూమ్ బూమ్ కి తక్కువ ఆంధ్ర గోల్డ్ కి ఎక్కువ ఇది మీ దుస్థితి నేను కలలకంది ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు కలల కనిజాలతో చేసిన మీలాంటి యువత వాలంటీర్లారా మీరు బిజినెస్లు కావాలి మీరు వ్యాపారస్తులు కావాలి సైంటిస్టులు కావాలి మీరు సూపర్ మీరు ప్లేయర్స్ కావాలి ఇలా నేను అనుకుంటా ఉంటే మీరు కూర్చోబెట్టి 164 రూపాయలు 38 పైసలకి పైగా మీరు మీ వల్ల మీరు బానే ఉన్నారు మీతో పాటు కొంతమంది క్రిమినల్స్ కూడా దీంట్లో జాయిన్ అయిపోయారు వాళ్ళ వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది అసలు జనవాణి అనే కార్యక్రమమే జనవాణి అనే కార్యక్రమమే ప్రారంభమవడానికి వైసీపీ వాలంటీర్ మహిళా వాలంటీరే కారణం గుర్తుపెట్టుకోండి వైసీపీ మహిళా వాలంటీరే కారణం అమ్మాయి మీకు చెప్తున్నాను అందర్ని కాటేసే పాము తినేసే పాము అది అది తనమనని చూడదు అది వాలంటీర్ తన మహిళా వాలంటీర్ ఇల్లుని కూడా కబ్జా చేసేస్తుంది ఆ వైసీపీ ఆ జగన్ అని అనుకోండి ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చింది చెల్లి అన్న మా ఇళ్ళలు తీసేసుకున్నాను చెప్పన్నా అంటే నాకు కంప్లైంట్ చేసినందుకు ఆ అమ్మాయి జీవితాన్ని ఎంత దుర్భరం చేశారంటే వాళ్ళ అన్నయ్యని కొద్ది రోజుల తర్వాత చంపేసి ఇంటికి శవాన్ని పంపించారు ఇది వాళ్ళు చేస్తున్నారు